ఉక్రెయిన్కి అణుభయం వెంటాడుతోంది. అయితే ఏ భయము లేదని చెప్తోంది. యాక్చువల్గా ఉక్రెయిన్లో అణు రియాక్టర్ లీక్ అవుతుంది అన్నటువంటి ప్రచారం అయింది. అయితే ప్రస్తుతం ఆ రియాక్టర్ కరెంట్లీ ఆఫ్లైన్లో ఉందని, ఏ ప్రాబ్లం లేదని తేలింది. ఇది దాంట్లో రియాక్టర్లో ఫైర్ రావటం వలన ప్రాబ్లం వచ్చింది. అయితే అది కూలింగ్ టవర్స్లో వచ్చినటువంటి మంటే తప్పించి మరేమీ లేదని ఉక్రెయిన్ స్పష్టం చేసింది. అయితే ఇందులో బాంబుల వలన ఏం కాదు, అంటే దాడి వలన, రష్యా దాడిలో ఏమన్నా కంటే అదేమీ కాదని చెప్పింది. ఓవరాల్గా చూస్తే న్యూక్లియర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఎలాంటి ప్రాబ్లము లేదు, కానీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాము అన్నటువంటి విషయాన్ని చెప్పారు. న్యూక్లియర్ డిజాస్టర్ ఏమీ ఉండబోదు అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేశారు.